నాలుగు మూడు మాసాల్లో ఆ పనులు ప్రారంభోత్సవం చేయడానికి కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. అదొక్కటే కాదు, కృష్ణా నదిలో దివితాలుగా కానీ చివరి ప్రాంతాలైన బందరు కానీ ప్రాంతాల్లో సాగునీళ్ళకి తాగునీళ్ళకి ఇబ్బంది పరిస్థితి ఉందని వారికి చెప్తే, కృష్ణా డెల్టాలో చివరిలో శ్రీకాకుళం కింద ఒక చిన్న బ్యారేజ్ మినీ బ్యారేజ్ కట్టాలని, అలాగే పైన పెన్నులూరుకి పామరికి మధ్యలో చోడవరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాలని, అలాగే పైన వైకుంఠపురం బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కమ్ రోడ్ బ్యారేజ్ కమ్ రోడ్ కట్టాలని చెప్పని, తద్వారా మాకు సాగునీళ్ళకు ఉపయోగపడటమే కాకుండా అలాగే ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి విజయవాడ నుంచి సరాసరి అర్బనైజేషన్ అవటానికి, ఇవాళ ఏదైతే తాడేపల్లి ఎలా అయితే ఎవరి ప్రమేయం లేకుండా వారధి నిర్మాణం వల్ల అర్బనైజేషన్ అయ్యిందో, రేపు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఆ వైకుంఠపురం రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మాణం చేయటం వల్ల అమరావతి ప్రాంతం మొత్తం కూడా అర్బనైజేషన్ అవటానికి కానీ, అలాగే గడిచిన 2011-12 సంవత్సరంలో భూసేకరణ పూర్తయినప్పటికీ నాడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి విజయవాడ ఉన్నటువంటి ట్రాఫిక్ కంజెక్షన్ అంతా విజయవాడ వచ్చి పడేటువంటి నేషనల్ హైవే ట్రాఫిక్ అంతా కూడా మళ్లించడానికి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి భూసేకరణ చేసినటువంటి ఆ రోడ్డు మొత్తాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం చారెడు మట్టి వేద్దామని ఆలోచన కూడా చేయనటువంటి ప్రభుత్వం అదైతే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆ రోడ్డుని శరవేగంగా టెండర్లు పిలిపిస్తమే కాకుండా వచ్చే జూన్ మాసంలో ఆ రోడ్డుని నిర్మాణం పూర్తి చేసి ఏదైతే చిన్నపల్లి దగ్గర నుంచి నున్న మీదుగా సూరంపాలెం దగ్గర నుంచి సూరంపాలెం మీదుగా అలాగే టోల్గేట్ దాకా కూడా గుంటూరు జిల్లా టోల్గా కాదా టోల్గేట్ వరకు కూడా ఆ నేషనల్ హైవే నిర్మాణం చేయడం ద్వారా, అలాగే రాజధాని ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతం 29 గ్రామాలకి ఆ నేషనల్ హైవే నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నడకంగానే ఆయన ఆ రోడ్డు పూర్తవగానే సమాంతరంగా దాంతోపాటు ప్రతి గ్రామానికి కూడా అన్ని కూడా కనెక్టివిటీ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతవాసుల తరఫున ఆయన మాట చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అట్లాగే కొల్లేరు ఎప్పటి నుంచో గతంలో కొల్లేరు పక్షులతో చేపలతో కలకలలాడి మత్స్య సంపదకి ఆలవాలనేటువంటి ప్రాంతం ఇవాళ ఎండిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కొల్లేరు పరిరక్షణ కోసం 3 రెగ్యులేటర్ నిర్మాణం చేస్తానని చెప్పిన మాట చెప్తే అది తొందరలోనే 350 కోట్ల రూపాయలతో 3 రెగ్యులేటర్ని, ఒకటి ఆకువీడికి పైన ఒక రెగ్యులేటరు, అలాగే ఉప్పుటేరు మీద మొగల్తూరు దగ్గర ఒక రెగ్యులేటరు, అలాగే స్ట్రైట్ కట్ దగ్గర కూడా గొల్లపాలెం నుంచి యువతల కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెడ నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి రెగ్యులేటర్ కూడా అక్కడ 3 రెగ్యులేటర్ను నిర్మాణం చేయటానికి 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయటానికి కానీ, ఇలా అలాగే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ అడగంగానే మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసి మచిలీకండ్రంలో తొందరలోనే వచ్చే రాబోయే 3-4 నెలల్లోనే మచిలీపట్నంలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం చేయటానికి కానీ, అలాగే డెల్టా మోడర్నైజేషన్ కూడా వచ్చే సంవత్సరం నుంచి టేకప్ చేయటానికి కానీ, అలాగే పోరవరం కూడా త్వరితగతిన 2022-23 సంవత్సరం లోపే పోలవరాన్ని పూర్తి చేసి, అలాగే ఏదైతే గడిచిన మా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వినుకొండ ప్రాంతం కానీ లేదా కనిగిరి ప్రాంతం కానీ ఈ ప్రాంతాలన్నిటి కూడా సాగునీరు అందజేయటానికి కానీ అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేయటానికి కానీ బృహత్తరమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మొన్న శాసనమండలిలో చోటు చేసుకున్నటువంటి దుస్సంఘటనలు ఇవన్నీ మనం చూశాం, ఇవన్నీ రూల్స్ ప్రకారం జరిగాయా అంటే ప్రశ్నార్థకమే అధ్యక్ష. సాంప్రదాయ ప్రకారం జరిగిందా అంటే అది సాంప్రదాయం ఉందా అంటే మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అధ్యక్ష. అలాగే మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం జరిగిందా, సభలో ఉన్నటువంటి పీడీఎఫ్ సభ్యుల ద్వారా కానీ లేదా బీజేపీ సభ్యుల ద్వారా కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ద్వారా కానీ వీళ్ళందరి యొక్క మూడ్ ఆఫ్ ది హౌస్ తీసుకుని చేశారా అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటికీ ఒకటే మనకు అర్థమవుతుంది అధ్యక్ష, తన యొక్క రాజకీయ క్రీడ కోసం భావిత రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఒక విశాల సంకల్పాన్ని ఆంధ్ర రాష్ట్ర దిశ మార్చే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు 40 ఏళ్ల దిక్కుమాలిన అనుభవం కలిగినటువంటి ఒక వికృత భావాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తి సాక్షాత్తు శాసనమండలి ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వారిని తన సైగతో ప్రభావితం చేసి రూల్స్ ప్రకారం ఏది రూల్స్ విరుద్ధంగా ఏది చేయకూడదో దాన్ని సాంప్రదాయంలో కానీ రూల్స్ లో కానీ అన్నింటినీ కూడా కాదని విచక్షణాధికారం పేరుతో అటువంటి అడ్డంకులు సృష్టించినందుకు ఇది చాలా విచారించదగ్గ విషయం. విచక్షణ కూడా ఎవరికి ఉండాలి, ఎవరికి విచక్షణ
కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలనే విషయాలకి నేను ఎక్కడ వెళ్ళదలుచుకోలేదు జడ్జి సార్. ఆ విషయాలు నేను వెళ్లకుండానే తన రాజకీయ లబ్ధి కోసం, వారి పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర భవిష్యత్తును కూడా చెరబట్టే వ్యక్తుల చేతిలో ఇటువంటి కార్యక్రమాలు నడటం ఈ సమాజానికి రాష్ట్రానికి నష్టం కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే వారు మూవ్ చేశారో ఆ మూవ్ చేసినటువంటి ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజాల్వ్స్ దట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ బి అబాలిష్డ్, దాన్ని ఆమోదించమని చెప్పని మీ ద్వారా సభ్యులందరినీ కూడా కోరుకుంటూ జై హింద్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.